అస్సలాం అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ అట్ హోమ్. మీ అలర్ట్ పిల్ల, నాకు గొంతు పట్టేసింది. వాయిస్ అసలు చాలా వెరైటీ వెరైటీగా వస్తుంది అన్నమాట. నాకు నవ్వు వస్తుంది. మా ఇంటికి నేను ఎందుకు వస్తున్నాను, నేను ఎన్నే మెహందీ అవుట్ఫిట్ తీసుకుని వెళ్ళిపోయాను చెప్పాను కదా, బట్ స్టిల్ రావాల్సి వచ్చింది. నైట్ పడుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్తాం. కొంచెం మెహందీ ఫంక్షన్ అనమాట. సో మెహందీ ఇవన్నీ పెట్టుకోవడం ఉంటుంది. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఏం చేస్తున్నారు? మన ముస్లిం వెడ్డింగ్లోని మూ మిఠాయి చేస్తాం. ఇవి నారింజ మిఠాయిలు అంటారు కదా, అవి బాదం, ఇంకా మిషిరి, ఇంకా బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక ప్యాక్లో చేసి ఇంత ప్యాకింగ్ అవుతుంది, అది అందరికీ ఇస్తామన్నమాట. సో అది ప్యాకింగ్ అయితే ఇప్పుడు మనం చేస్తాము. 200 ప్యాకెట్స్ అయితే చేయాలి ఇవన్నీ కలిపి అన్నమాట. ఇప్పుడు ఇవి 137, 138 ఏది పప్పు అవ్వట్లేదు, అవ్వట్లేదు, వేస్ట్. ఇవి 137 ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చేయండి. అదే మెహందీ దికా, మెహందీ పెట్టడానికి ఎవరు లేరు, అలా ఇటు అటు అడుక్కుంటున్నాం ఫ్రెండ్స్. మా పెద్ద కూతురు వెళ్ళి మెహందీ పెట్టించుకొని వచ్చేసింది. అచ్చాయనా అయిసారా తల్లి, మెహందీ ఫంక్షన్ డెకరేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు చేస్తున్నాము. నిన్న ఫ్లవర్స్ అవి తీసేసామన్నమాట. బ్యాక్డ్రాప్ అయితే గ్రీన్ మార్చాం కదా, డెకరేషన్ అయితే చేస్తున్నాం. ఎవరైనా అమ్మాయి ఉంటే మా అన్నని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మా కూతురికి హైట్ సరిపోవట్లేదు. అదే బాబీ చెప్పానా నేను, బాబీ బిఫోర్ 10 మినిట్స్ ఇదే నాకు చెప్పాను, ఇదే రియాక్షన్ ఉంటుందని. హాయ్ బ్రో. భయ్యా అబ్బిసి బోలునా, ఎస్ఎస్సి బోల్ దగ్గరికి అచ్చమాలు. చూసారా అండి, మా ఇంట్లోని వదిలిని దేవతలతో సహా దేవతలతో కొలుస్తాం పోలుస్తాం, అందుకు దండేశాను. అయ్యో ఇస్మే పానీ నహీ హై. అషప్పా మా వాళ్ళు చూపించని. ఏ కాదు భయ్యా సున్, ఇది ఇది బైగన్ అంట బాబీ చెప్పి. బైగన్ గా భర్త అయిపోయింది అక్కడ. ఇది బైగన్ అయింది బాబీ చూసినారు, వీడి పట్టు ఉంటుంది కదా చూపిస్తే. ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా మమ్మీ, కొన్ని ఫ్లవర్స్ ఇలా వచ్చేసి ఉన్నాయి కదా, అన్ని కూడా విడదీసేస్తున్నాము. ఏం పువ్వులు, రెక్కలు కదా, రెక్కలే కదా, రెక్కలు తీసి వేస్తున్నాము. అంటే భయం మీద వేయడానికి బాగుంటుంది. డౌన్ కు హే సార్ కదే, కొంచెం తేడా కొడుతుంది భయ్యా. భయ్యా నేనైతే ఇప్పటి వరకు కూర్చొని ఎక్కువ ఈ రోజు ఏం చేయలేదు, బ్లాగ్ ఎడిట్ చేశాను ఇప్పటి వరకు. హల్దీ ఫంక్షన్ బ్లాగ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూసేయండి. భయ కాదు అదివే, ఇది చూడు ఫోటోలో చూడు ఒకసారి, ఒకటి డౌన్ ఉంది. మా వదిని చూడండి మంచిగా మెహందీ వేస్తుంది. బావి లేకో, ఇప్పుడు బావిని తెచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరు ట్రైనింగ్ అంటున్నారు? భాయ్ కీ షాదీ. Thank you.
ఇప్పుడు ఇలా వేస్తారు కదా అవి నా దాల్తే కదే భయ్యా ఉన్న దాల్తే ఆ పక్కలేనా కదే క్లీన్ చేస్తున్నారు ఎందుకు సబ్జును పక్కన ఏకేసి చారు ఇప్పుడు వెళ్ళిపోతే అప్పుడు పట్టుకుంటాం మా మామ కొడుకు అలా మీరు స్టార్టింగ్ పప్పుతారు మా మాతి మెహందీ ఉందని మా బావ గారు అక్క వాళ్ళ హస్బెండ్ తినిపిస్తారు మేము అంటే అంత ప్రేమ మా బావ బంగారం మమ్మీ రెండు చేతులకి పెళ్లికూతుల్లో పెట్టించుకుంటుంది బా బాబీ అమ్మీ కావతే అమ్మి మామీ నయే ఆపా చికా ఆపాస్ ఇద్దరు గౌష్ ఆపా ఆపగం కావ మైమున్ ఇలా వేస్తాము మేము మట్టితో రౌండ్ గా వేసి క్యావో సున్నంచి దేకో ఇదర్ చాచి అంటే ఏం పిన్ని చిన్న అన్న వైఫ్ ఫ్యామిలీ అంతా మెహందీ ఆర్టిస్ట్లేనండి మా పిన్ని యొక్క పెద్ద మెహందీ ఆర్టిస్ట్ చూడండి అమ్మి ఏ లక్ష్మణ్ రే చూపించి అమ్మి రే పిల్లగల్ల రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ ఒకసారి చెప్తాను
అందుకే బాగా పండుతుంది. అయ్యో అరటి మొక్కలు పెడితే లాక్కుంటాం. ఇచ్చి కాదు నేను ఈ పరు పాత చెప్పాను. వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు మా అన్న. అంత సీన్ లేదు నసిరిన్ కి చంటి పిల్లాడికి నలుగురా ఇచ్చేస్తున్నాం. నేనైతే గోరింటాకు పోతుందని ఇలా ఇలా అనేస్తున్నానండి. ఫోటో ఫోటో పైన ఉన్న భారీ రథ జర్ర ఏక దిగ్గల కమెంట్స్ చేయండి. ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి. ఈరోజు మా మెహందీ ఫంక్షన్ అయితే ఇలా గడిచిందనమాట. హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. సో రేపు అయితే మీకు మ్యారేజ్ బ్లాగ్ అని చూపిస్తాను. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్.